గారు మాట్లాడుతూ నేను మా అన్నయ్య నా సిద్ధాంతాల కోసం నా పార్టీ సిద్ధాంతాల కోసం నా కుటుంబాన్ని వదులుకున్నాను వచ్చేసాను నేను వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఉంటాను. ఎస్ సో దీనిపై మీ కామెంట్ ఏంటి వారసత్వ రాజకీయాలపై? నాకు 100% వారసత్వ రాజకీయాలు చాలా అసహ్యం అండి. అందుకని నేను కానీ కళ్యాణబాబు కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పనిచేసాం తప్ప మేము ఏ పదవులు తీసుకోలేం. కళ్యాణబాబు గ్లామర్ ఉంది కాబట్టి యువరాజ్యం అప్పు చెప్పి అక్కడ పని చేయించుకున్నాడు అన్నయ్య చేయించేతంతో. అలాగే నాకు ఏదో కొంత నోన్ ఫేస్ కాబట్టి నేను అది కూడా లేకుండా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలా పనిచేస్తాను. కానీ మేము ఎక్కడ కంటెస్ట్ చేయాలా? ఇప్పుడు వచ్చేటప్పటికి నాకు ఎందుకు నేను కళ్యాణబాబు పార్టీలో లేనంటే ఇది ఈ మాట కూడా రాకూడదు. ఇక్కడ కనీసం పార్టీలు కూడా ఫ్యామిలీ ఉన్నారండి. వారసత్వ రాజకీయాలు రాకూడదు. ఇప్పుడు నేను రాజకీయాలు రావాలనుకోండి కళ్యాణబాబు సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఎదగటం ట్రై చేయాలి. అంతేగాని కళ్యాణబాబుని అడ్డం పెట్టుకొని రేపొద్దున నాకు ఏదైనా ఒక పదవి పెంచేసుకొని లేకపోతే ఇంకోటి ఏదో దొరికిందని ఎమ్మెల్యే చేయించేసుకొని బాగా స్ట్రాంగ్గా ఉన్న చోట నేను నిలబడతా అని చెప్పి ఈ పనులు చేయకూడదు. లేకపోతే కళ్యాణబాబు ఒకవేళ రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ మీన్ సీఎం లాంటి అయ్యాడు అనుకోండి ఆ కళ్యాణబాబు నాకు ఎమ్మెల్సీ ఇవ్వు నాకు ఒక ఇది పించు అని తీసుకొని ఎరగేటకుండా అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నిలబడు ప్రజాక్షేత్రం నిలబడి ప్రజలను ఒప్పించి నువ్వు లీడర్ అవ్వు దట్స్ ఓకే. అంతేగాని లేదా నువ్వు ఎమ్మెల్సీ అవ్వాలంటే నీకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఎలాంటి క్రెడిబిలిటీ ఉండాలి? ఒక ప్రజల్లో నువ్వు ఒక సేవ చేసిన విధానము లేకపోతే ప్రజల్లో నువ్వు పనిచేసింది ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఓకే. అంతేగాని నా కొడుకు కాబట్టి నా తమ్ముడు కాబట్టి నా అన్న కాబట్టి అడ్డదారిలో తీసుకొచ్చేసి ప్రజల నెత్తి మీద రుద్దటం అంటే దాన్ని వారసత్వ రాజకీయాలు అంటారు. అది కాంగ్రెస్లో జరిగింది, టీడీపీలో జరిగింది, అన్ని పార్టీలు జరుగుతున్నాయి అలాంటి వారసత్వ రాజకీయాలు. ఈవెన్ తమిళనాడులో అంతే. కరుణానిధి గారు పోయారు, కరుణానిధి గారు అబ్బాయి. ఏంటిది రాజకీయాలు, ఈ వారసత్వ రాజకీయాలు ఏంటి? ఇంకో చోట చూస్తేనేమో మన ఆంధ్రప్రదేశ్లో 50% అదర్ దాన్ మెయిన్ పార్టీలు పక్కన పెడితే లోకల్ రాజ్యాలు చూసుకుంటే ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఆ కొడుకు ఎమ్మెల్యే అవుతాడు నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఒకటి ఎమ్మెల్యే అయ్యాడండి, ఆడ ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ఒకసారి ఎమ్మెల్యే చేస్తే చాలదా నీ ఇష్టానికి రెండుసార్లు చేస్తావు? ఎంతకాలం నువ్వే ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు? నిన్ను ఫాలో అయ్యే కార్యకర్తల లైఫ్లో ఎదుగుబాటు ఉండదా? ఇదొకటి నాకు ఎప్పటి నుంచో ఉన్న క్వశ్చన్ గంగాధర్ గారు. ఏంటంటే ఒకడు ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడు, అతను గెలవడానికి తన చుట్టుపక్కల కొంతమంది కార్యకర్తలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నెక్స్ట్ లెవెల్లో కార్యకర్తలు పనిచేశారు. వాళ్ళు పనిచేస్తారు, నువ్వు రెండోసారి కూడా నిలబడ్డావు, ఓకే మళ్ళీ పనిచేశారు. నాతో పాటు రైట్ హ్యాండ్లా పనిచేసిన వ్యక్తికి అతను కోరిక ఉండదా ఎమ్మెల్యే అవ్వాలని? మూడోసారి కూడా నువ్వే అవుతావా? సరే ఇక నీ ఓపిక లేదనుకున్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వాలిగా, అప్పుడు ఇవ్వరు. మళ్ళీ ఇంట్లో వాళ్ళ కొడుకుకి కూతురికి ఇస్తారు, లేకపోతే వాళ్ళ భార్యకి ఇస్తారు, లేకపోతే కర్మగాలి ఇతను కానీ చనిపోతే వాళ్ళకే ఇస్తారు. వాళ్ళని పార్టీ కూడా అలాంటి ఫ్యామిలీ తీసుకుంటుంది. ఇది ఎక్కడి వారసత్వ రాజకీయాలు? ఒక పొలిటీషియన్ చనిపోతే వాళ్ళ పిల్లలకు ఇదైనా ఉద్యోగాల వాళ్ళ పిల్లలకి ఇవ్వటానికి? అసలు మన పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయిపోయి కుళ్ళి పురుగుతో లొకలొకలాడుతుంది. దీన్ని బాజెట్కి వచ్చాడు కళ్యాణబాబు. సో నాకు అందుకని రాజకీయ వారసత్వ రాజకీయాలు అంటే చిరాకు. మొన్న మధ్యన ఏదో వారసత్వాల గురించి మాట్లాడతా, ఏ కళ్యాణబాబు తీసుకోలేదా చిరంజీవి వారసత్వం యాక్టింగ్లో అన్నాడు. ఏ కళ్యాణబాబు వచ్చి రండి సినిమా ఇండస్ట్రీకి రండి చూపిస్తారు వారసత్వం ఎలా ఉంటుందో. వారసత్వాలు ఇక్కడ పనిచేయవు, నీ హార్డ్ వర్కే పనిచేస్తుంది. నువ్వు దమ్ముండి నిలబడితేనే గెలవాలి. నీ గెలబడితేనే సినిమా హిట్ వస్తుంది. కళ్యాణబాబు యాక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయినాయి, కళ్యాణబాబు యాక్ట్ చేసిన సినిమాలు హిట్ అయినాయి. తన వ్యక్తిగతంగా సంపాదించుకున్నాడు వారసత్వంతో రాలా కళ్యాణబాబు హీరోగా. చిరంజీవి గారి తమ్ముడు కాబట్టి అది అది ఎవడైతే విమర్శించాడో వాడికి అవగాహన లోపం, మూర్ఖుడు, మూర్ఖులు ప్లస్ కేవలం విమర్శించాలనేటువంటి పనికిమాలిన ఆలోచన తప్ప వేరేది కాదు. ఈజీ అంటే చిరంజీవి గారి తమ్ముడు అనేది కొంతవరకు ఎలా పనిచేస్తాండి? ఫ్రాంక్గా చెప్తాం, ఎలా పనిచేస్తాయి? ఎంతమంది ఫ్యామిలీస్లో ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు కొడుకులు వచ్చి సక్సెస్ కాకుండా ఫెయిల్యూర్ అయిపోయారు? ఇలా పేరు చేసి మళ్ళీ వాళ్ళని అవమానించడం అయితే వాళ్ళు బాధ పెట్టిన ఉద్దేశం కానీ చెప్పలే. కాబట్టి మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఎంతమంది హీరోలు అవ్వగలిగారు? ఇప్పుడు నేమ్ ఎనీ బిగ్ హీరో, ఎంతమంది వాళ్ళ పిల్లలను సక్సెస్ అవ్వగలిగారు? కొంతమంది అవుతారు, బికాజ్ అక్కడ హార్డ్ వర్క్ సక్సెస్ ప్రూవ్స్. సో ఇక్కడ రాజకీయాల్లో సినిమా ఇండస్ట్రీలో అది కుదరదు. వారసత్వం అనేది జస్ట్ అతని కొడుకుగా అతను ఉంటాడు అంతే.
ఇప్పుడు ఇప్పుడు రేపు ఇప్పుడు నేను యాక్టర్నండి, నేను యాక్టర్ని, నా కొడుకు యాక్టర్ అవ్వాలనుకున్నాడు. అరే నేను యాక్టర్ అయ్యాను కాబట్టి నువ్వు కూడా యాక్టర్ అయ్యే అధికారం నీకు లేదని, నేను అతని ఫండమెంటల్ రైట్ని కట్ చేసే అధికారం నాకు లేదు. అవు నీ కష్టతను అవ్వు, నీకు ఎవడు సపోర్ట్ చేయడు, అలాగే చెప్పాను మా అబ్బాయికి. అలా కష్టపడి అయ్యాడు కళింబాబు, అలాగే అయ్యాడు మాకు అందరికంటే ముందు. సో ఇక్కడ ఎక్కడ వెనకాలండి, క్రేన్లెస్ ల్యాపర్ అండి. బట్ వేరేది రాజకీయాల్లో అవకాశం ఉంటుంది. ఒక ఇంకా ఇంకా గొప్ప రాజకీయాలు ఉన్నాయి మన దేశంలో. తండ్రి ఒక పార్టీలో ఉంటాడు, కొడుకు ఒక పార్టీలో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, విజయరాజే సింధియా ఏమో బీజేపీ, వాళ్ళ అబ్బాయి ఏం పేరు సింధియా, అతనేమో ఒక కాంగ్రెస్. ఆహా, ఒకే ఇంట్లో అధికారం ఎవరు మార్చినా వాళ్ళ మా ఇంట్లో అధికారం ఉంటుంది, ఆ ఇంట్లో సెక్యూరిటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. ఈ ఈ సొల్లు రాజకీయాలు, ఇలాంటి తొక్క పెచ్చ రాజకీయాలు నాకు అసహ్యం, నాకు అసహ్యంటుంది కూరు. సో ఖచ్చితంగా నేను వారసత్వ రాజకీయాలు అడ్డదారులు వచ్చే మాత్రం నేను ఒప్పుకోను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.